తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8గాను, వ్యయము 8గాను, రాజపూజ్యము 7, అవమానము 1గాను కనబడుతున్నవి. తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి కాలము. చాలా రోజుల నుంచి ఒక అనారోగ్యం కోసం మీరు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. చక్కగా రోగ విముక్తులవుతారు, కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో విదేశీయానము సూచన. మీరు అనుకున్నటువంటి మీ స్వగ్రామానికి మీరు బదిలీలతో చేరుటము తథ్యము. ఇన్నాళ్ల నుంచి మీకు రావలసినటువంటి డబ్బులను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు. సినీ కళారంగాల వారికి చాలా విశేషమైనటువంటి సమయం నడుస్తోంది, చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు మీకు నూతనమైనటువంటి అవకాశాలు పిలిచి వస్తాయి. రుణము కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి చక్కగా రుణము లభించడమే కాకుండా మీరు అనుకున్నటువంటి ప్రణాళికలను మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు స్వగృహ నిర్మాణము తథ్యముగా ఈ సంవత్సరము చేస్తారు. అంతేకాక విదేశీ యానము కోసం మీరు చేస్తున్నటువంటి, విదేశీ యానము అంటే అక్కడ చదువుకుందు కోసము లేకపోతే రీసెర్చ్ కోసమో చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. శాస్త్రవేత్తలకి చాలా అనుకూలమైనటువంటి సమయము. మీ ద్వారా నూతన ఆవిష్కరణలు సమాజంలోకి వచ్చి మీ పేరు జగద్విఖ్యాతమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్నటువంటి అటు ప్రమోషన్లు కానీ, అవకాశాలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, బోనస్లు కానీ అద్భుతంగా మిమ్మల్ని వరిస్తాయి. నాస్తికవాదంతో దేవుడే లేడు అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుడి పాదాల మీద పడి శరణు వెళ్ళేటువంటి సమయం వస్తుంది. దైవాన్ని నమ్మాము, ఈ సత్ఫలితాన్ని పొందామని వారు అనేటువంటి అవకాశం వస్తుంది. అయితే అప్రతిహతంగా సాగుతున్నటువంటి మీ ప్రయాణంలో మీ విజయ సంకేతాలని, మీ విజయ కేతనాలని చూసి ఓర్వలేనటువంటి శత్రువులు కూడా మీ వెనకే ఉంటారని మీరు గ్రహించాలి. అందుకే కాస్త గోప్యతని, మీ మాటని అదుపులో పెట్టుకోవాలి. స్త్రీ మూలకమైనటువంటి ఏ వాగ్వివాదాలకి వెళ్ళకండి. ఇంట్లో కూడా ఎక్కువ వాగ్వివాదాలు లేకుండా పోరు నష్టం పొందులాభం అన్న సూక్తిని అనుసరించి ఒక సానుకూల వాతావరణంలో, ఇంట్లో ఆనందదాయకమైన వాతావరణాన్ని, ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో మీ వంతు పాత్ర మీరు సమర్థవంతంగా పోషించండి. రాజకీయంలో కొత్త కొత్త పదవులను అలంకరించవలసి వస్తుంది, కొత్త బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. తద్వారా అధిక శ్రమ, తద్వారా మీకు బీపీ, షుగర్ వంటి వాళ్ళు కొంచెం అనారోగ్యం పాలయ్యేటువంటి సూచన కనబడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సంయమనంతో మీ బాధ్యతలు నిర్వర్తించండి. మీ మాటకి ఇంట్లో, సమాజంలో విశేషమైనటువంటి గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని చూసి ఇంతకాలము కూడా తగినంత విలువ ఇవ్వలేని వాళ్ళు ఈ సంవత్సరము వారి తప్పిదాన్ని తెలుసుకుంటారు. జన సహకారం విశేషంగా కనబడుతోంది. అనుకున్నటువంటి ప్రణాళికల్ని, పనుల్ని, వ్యాపారాలని, ప్రాజెక్టులని మీరు పూర్తి చేయగలుగుతారు. ఏ ప్రాజెక్ట్ కొన్ని మీరు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి మీ పనులు అవి మళ్ళీ పుంజుకుని అవి పూర్తయ్యే దిశకు చేరుకుంటాయి. సినీ కళారంగాల వాళ్ళకి చాలా విశేషమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మొండి బకాయిలు వసూలవుతాయి. మీ ద్వారా కొంతమంది అంటే లాభపడేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే తస్మాత్ జాగ్రత్త. గ్యారంటీ సంతకాలు కానీ, మధ్యవర్తిత్వ సంతకాలు కానీ, మధ్యలో నిలబడడాని లాంటి వాడిని కన్ను చేయకండి. అలాంటి గ్యారంటీ సంతకాలు మీకు అనుకూలించేటువంటి సమయం కాదు. విదేశాలలో స్థిరపడి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళు విదేశాలలో స్వగృహ నిర్మాణం చేసేందుకు అవకాశం కనబడుతోంది. వారి టెన్యూర్ విదేశాలలో మరింత కాలం పెరుగుతుంది, ఇంకొంచెం కాలం పెరుగుతుంది. వాళ్ళకి అక్కడే ఉండవలసి వస్తుంది. ఇది ఒక ఆదాయ మార్గంగా చూసినా, అభివృద్ధి మార్గంగా చూసినా మీకు ఆనందాన్నే కలుగ చేస్తుంది. సంతతి విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. లోహము అంటే ఇనుము, ఇత్తడి, రాగి వంటివి కొంత మీకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. స్థిరాస్తి వ్యాపారాల వైపు మీరు అడుగులు వేయకండి. మీ గురించి మీకై మీరు పాటుపడండి. మీరు స్వగృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారు. మరిన్ని స్థిరాస్తి కొనుగోళ్లు చేసి మీ కుటుంబానికి ఒక ఉత్తమమైనటువంటి మంచి భవిష్యత్తును మీరు ఇవ్వగలుగుతారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నెలలో ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, లేకపోతే వారికి ఒక 16 ప్రదక్షిణలు చేసుకోవడం కానీ, గణపతికి ప్రతి మాసములో ప్రతి బుధవారము కూడా
తప్పనిసరిగా గణపతి అధర్వశీర్షముతోటి అభిషేకం చేయించుకోవడము, ఇంట్లో పూర్వార్ధములో ఒకసారి ఉత్తరార్ధములో ఒకసారి రుద్రహోమాన్ని మీరు ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సూచన. ఈ పరిహారాలను ఆశ్రయించి ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని, చక్కగా కుటుంబ సమేతంగా ఆనందంగా అభివృద్ధి పథంలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.